పెద్ద గ్రహాలు ఒకదాని ఒకటి ఢీకొనకుండా ఎలా తిరుగుతున్నాయి అసలు? దానికంటూ ప్రతి పర్టికులర్ కక్ష ఉంది, ఆ కక్షలు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఒకప్పుడు ఢీకొనేటివి. ఇప్పుడు చంద్రుడు ఎలా ఫామ్ అయినది ఒక థియరీ ఉంది. అవును, థియా అనే ఒక ప్లానెట్ ఉండేది. ఇది ఎప్పుడు 450 కోట్ల సంవత్సరాల కింద విషయం. సో సోలార్ సిస్టమ్ ఫ్రెష్ గా ఫామ్ అయినప్పుడు మనకి 20 కంటే ఎక్కువ ప్లానెట్స్ ఉండేటి అనేవాళ్ళం అనమాట. ఆ ప్లానెట్స్ ఏంటంటే కొన్నిసార్లు తన కక్షల నుంచి బయటకు వచ్చి వేరే ప్లానెట్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల బయటకు వచ్చేసేసి అది ఒకదాని ఒకటి ఢీకొనే మార్స్ కానీ చంద్రుడు కానీ ఇట్లా అంటారు, ఢీకొనే ఈవెంట్స్ జరిగాయి అనమాట. సో ఒకప్పుడు ఏమంటారు అంటే 450 crore years బ్యాక్ ఈ థియా అనే ప్లానెట్ భూమితో ఢీకొనడం వల్ల దీంట్లో కొన్ని పార్టికల్స్ అన్ని ఎగిరిపోయి స్పేస్ లో అది మూన్ లాగా ఫామ్ అయింది అంటారు. ఇది ఒక థీరీ. దీనికి చాలా ఎవిడెన్సెస్ ఉంది, వేరే థీరీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ థీరీకి చాలా ఎవిడెన్స్ ఉంది. సో మార్స్ సైజ్ ఉన్న ఒక ప్లానెట్ థియా అనేది భూమితో ఢీకొనడం వల్ల ఈ భూమి పెద్దది ఉంది కాబట్టి అది సర్వైవ్ అయింది. సో ఈ ఢీకొనడం వల్ల చాలా పార్టికల్స్ ఎగిరితాయి కదా స్పేస్ లో, ఎగిరి కొన్ని పడాయి భూమి పైన. మిగతా ఏంటంటే దాన్ని ఆర్బిట్ కక్షలు ఆర్బిట్ చేస్తూ ఆర్బిట్ చేస్తూ ఈ కణాలన్నీ ఒకదాంతో ఒక ఢీకొని మళ్ళీ ఒక సింగిల్ బాడీ లాగా ఫామ్ అయ్యాయి. మన చంద్రుడు. చాలా ఉన్నాయి కదా ఇవన్నీ, ఇవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు సపోజ్ ఈ మూన్ ఒకవేళ ఫామ్ అవ్వలేదు అనుకోండి, మన ఎర్త్ చుట్టూ ఇలా ఆస్ట్రాయిడ్స్ లాగా చాలా 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 రింగ్ లాగా ఉండేటి. సాటర్న్ కి ఎలాగైతే రింగ్ ఉందో, రింగ్ అంటే ఏంటి, చిన్న చిన్న పార్టికల్స్ అన్ని ఇలా తిరుగుతా ఉన్నాయి. భూమి కూడా చుట్టుపక్కల అలా తిరుగుతా ఉంటే అలాగే అలాగే ఉండేటి. ఒకదాని ఒక ఢీకొనక కుడితే దాని యొక్క స్పీడ్ బట్టి డిపెండ్ ఉంటుంది. చాలా స్పీడ్ గా ఉండి ఒకదాంతో ఒక ఢీకొంటే ఒక సింగిల్ బాడీ లాగా ఫామ్ అవుతాయి. లేదు వాటికి స్పీడ్ లేదు, చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి అంటే అది ఎలాగున్నాయి అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఈ మార్స్ కి ఇంకా జూపిటర్ కి అంటే ఇంకా మంగళ గ్రహానికి గురు గ్రహానికి మధ్యలో ఈ ఆస్ట్రాయిడ్స్ ఉండేటి అనమాట, చిన్న చిన్న గ్రహ శిఖలాలు అంటారు వాటిని. అవి అలాగే ఉండిపోయాయి ఎందుకంటే దాని యొక్క స్పీడ్ తగ్గడానికి రీజన్ ఏంటంటే గురుగ్రహం. గురుగ్రహం అన్నిటికంటే పెద్ద గ్రహం కదా, ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల వీటి యొక్క స్పీడ్ అనేది తగ్గిపోయింది. తగ్గడం వల్ల ఇవి ఒకదానికి ఒక ఢీక్కొని ఒక గ్రహం లాగా ఏర్పడలేకపోయాయి. కాబట్టి అక్కడ ఒక గ్రహం ఫామ్ అవ్వాలి. మంగళగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో ఉండే మెటీరియల్ అన్ని కలిపి ఆ గ్రహ శిఖలాలు కలిపి ఒక గ్రహం లాగా తయారవ్వాలి. తయారవ్వకపోవడానికి కారణం ఏంటంటే గురుగ్రహం. దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి, దాని యొక్క సైజ్ అనేది వాటి స్పీడ్ ని తగ్గించడం వల్ల అది అలాగే ఉండిపోయాయి ఆస్ట్రాయిడ్స్. ప్రతి గ్రహానికి ఒక ఏజ్ ఉంటుంది అనుకోవచ్చా, నక్షత్రానికి గ్రహానికి కూడా ఏజ్ ఉంటుంది. దాని యొక్క ఏజ్ మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ స్టార్ అనమాట. ఇప్పుడు మనకి మన యొక్క గ్రహం యొక్క ఏజ్ మోస్ట్లీ మనకి సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే సన్ను సపోర్ట్ చేయాలి. సన్ సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు సన్ ఒక కాన్స్టెంట్ స్టేట్లో ఉంది, సన్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ 450 కోట్ల సంవత్సరాలు అయింది. సో ఇంకో 600 కోట్ల సంవత్సరాల వరకు ఇదే స్టేట్లో ఉంటుంది సన్. దాని తర్వాత ఏంటంటే సన్ ఉబ్బిపోతుంది. దాని రెడ్ జైంట్ స్టార్ట్ రెడ్ జైంట్ స్టేజ్ అంటారు అన్నమాట. అది ఉబ్బిపోవడం స్టార్ట్ అవుతుంది కొన్ని ఎవల్యూషన్ ప్రాసెస్ వల్ల. ఉబ్బడం వల్ల ఎంత ఉబ్బుతుంది అంటే అది ఫస్ట్ గ్రహం బుధ గ్రహాన్ని మింగేస్తుంది, శుక్రగ్రహం దట్ ఇస్ సెకండ్ వీనస్ వీనస్ ని కూడా మింగేసే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ దాని సైజ్ ఎంత పెరుగుతుంది అంటే ఈ ఆల్మోస్ట్ ఎర్త్ కి టచ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంత పెద్దగా అవుతుంది. ఆలోచించండి ఎంత పెద్దగా అవుతుంది. ఇప్పుడు మనకి సూర్యుడికి గ్యాప్ అనేది 150 కోట్ల కిలోమీటర్లు ఉంది. 150 మిలియన్ కిలోమీటర్స్ అంటారు, 15 crores యాక్చువల్ 15 crores కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అంత డిస్టెన్స్ అంత సైజ్ లో ఉబ్బుతుంది అది. సో అలాంటప్పుడు అంత దగ్గరకు వచ్చినప్పుడు సూర్యుడు యొక్క సర్ఫేస్ మనం ఉంటామా? ఎర్త్ మొత్తం ఖాళీ బూడిద అయిపోతుంది. ఒకవేళ అంత దూరం రాలేదనుకోండి ఎర్త్ అలాగే ఉండిపోతుంది, కానీ జీవరాశి ఉండదు. ఎందుకంటే ఆ ఉష్ణం వల్ల ఆ కాంతి వల్ల మొత్తం అంతా బూడిద అయిపోయి ఎర్త్ ఉండొచ్చు యాజ్ ఏ గోళంలాగా ఉండొచ్చు, కానీ దానిపైన ఎటువంటి లైఫ్ ఉండే ప్రసక్తి లేదనమాట. సో అప్పుడు మనం ఎండ్ అని చెప్పుకోవచ్చు, ప్లానెట్ యొక్క ఎండ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన పాలపంతలో సూర్యుడు లాంటి నక్షత్రాలు ఎన్ని ఎన్ని ఉండొచ్చు? ఇప్పుడు కౌంట్ చేసిన ప్రకారం నలిసినట్టుకు అయితే 200 కోట్లు 200 బిలియన్ అంటారు, 200 బిలియన్ అది మనం ఇండియన్ నంబర్స్ లో కన్వర్ట్ చేస్తే ఎంత ఉంటుందో మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో 200 బిలియన్ అండ్ స్టిల్ కౌంటింగ్, మరి ఆలోచించండి ఎన్ని ఉన్నాయో. సో మన దగ్గర ఉండే ఇంకో పాలపుంత లాంటి గెలాక్సీ ఉంది, అది ఆండ్రోమెడా గెలాక్సీ అంట. ఆండ్రోమెడా, ఆండ్రోమెడాలో ఇప్పటి వరకు క్యాల్కులేట్ చేసింది 500 బిలియన్ స్టార్స్. సో ఆలోచించండి గ్రహాలు ఎన్ని ఉండేవో చెప్పలేం కదా. ఒక్కొక్క స్టార్ చుట్టూ యావరేజ్ గా 3 ఉంటే ఆండ్రోమెడాలో ఉండే స్టార్స్ ఎన్ని ఉన్నాయి, 500 బిలియన్ అనుకుందాం. 500 × 3 సో 1500 బిలియన్ ప్లానెట్స్. ఓకే, అన్ని ప్లానెట్స్ అదేవిధంగా మిల్కీవేలో చూసుకుంటే ఈజీగా 1000 బిలియన్ ప్లానెట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు సూర్యుడు ఒక చోట స్థిరంగా లేకుండా తిరుగుతూ ఉన్నాడు కదా, చంద్రుడు ఇవన్నీ గ్రహాలు తిరుగుతున్నాయి, ప్రతి ఒక్క గెలాక్సీ కూడా తిరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, గెలాక్సీ కూడా తిరుగుతున్నాయి. ఏది కూడా యూనివర్స్ లో స్థిరంగా ఉండదు.
మనము భూమి పైనకు వచ్చున్నాము స్థిరంగా అంటే మనం భూమితో తిరుగుతున్నాం, దానికి ఒక స్పీడ్ ఉంది, భూమి రొటేట్ అవుతుంది, రొటేట్ అవుతూ అవుతూ రివాల్వ్ అవుతుంది. ఓకే, రివాల్వ్ దేని చుట్టూ అవుతుంది? సూర్యుడు. గెలాక్సీలు ఎన్నో ఉన్నాయో చెప్పలేము. చెప్పలేము. సూర్యుడు చుట్టూ రివాల్వ్ అవుతుంది. సూర్యుడు కూడా తన కక్షలు తిరుగుతున్నాడు కదా ఈ మన పాలపుంతలు, దానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది తిరగడానికి. ఓకే. సో అలా ఈ గెలాక్సీ గెలాక్సీ మొత్తం తిరుగుతుంది యూనివర్స్ లో. అదే మరి ఈ గెలాక్సీ యొక్క గ్రూప్ ఉంటుంది అనమాట స్పేస్ లో, దాని లోకల్ గ్రూప్, వర్గో క్లస్టర్ గ్రూప్ అంటారు. ఆ గ్రూప్ తో ఒక సమూహంగా తిరుగుతున్నాయి. అలాంటి సమూహాలు చాలా ఉన్నాయి. సో కొన్నిసార్లు ఏమంటారు అంటే యూనివర్స్ యూనివర్స్ తిరుగుతుంది అంటారు. మరి యూనివర్స్ ఒకటే కాకపోతే ఇంకో యూనివర్స్ ఉండొచ్చు. ఇంకో యూనివర్స్, మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది రీసెంట్ టైమ్స్ లో వస్తుంది మనకి కాన్సెప్ట్. ఈ విశ్వం అనేది ఒకటి కాదు, సింగిల్ కాదు. మరి మనం ప్లానెట్ సింగిల్ లేదు, స్టార్ సింగిల్ లేవు, ఈ గెలాక్సీ సింగిల్ లేవు. అలాంటప్పుడు విశ్వం ఎందుకు సింగిల్ గా ఉంటుంది? అది కూడా మల్టీ అంటే మల్టీ యూనివర్స్ ఉండే ఛాన్స్ ఉంది కదా. అంటే దీని మీద నావెల్స్ కూడా వచ్చినాయి, ఎన్ఆర్ నంది అని ఒక ఆయన. దానికి అంత లేదండి. మనం ఏంటంటే మనకు లిమిటేషన్స్ ఉంది, మన టెక్నాలజీతో ఎంతవరకు చూడగలం, మనకు లిమిటేషన్ ఉంది. ఎక్కడ వరకు అయితే కాంతి మనకు వస్తుందో అంతవరకు చూడగలం. తరంగాలు మనం అనుకున్నాం కానీ విద్యుత్ అయస్కాంత తరంగాల నుంచే మనం ఏం కనుక్కున్నా కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంది. ఆ లిమిట్ కి బియాండ్ మనం స్టడీ చేయలేము, ఎందుకంటే మన యాక్సెస్ లో లేదు. ఓకే, అక్కడ నుంచి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనం యాక్సెస్ చేయలేము, ఎందుకంటే అక్కడ నుంచి మనకి ఇంకా కాంతి రావట్లేదు. ఓకే. సో మనకు ఒక లిమిటేషన్ ఉంది, దానికి విజిబుల్ యూనివర్స్ అంటాం. ఓకే. సో అబ్జర్వేబుల్ యూనివర్స్ అంటాం. ఆ విజిబుల్ యూనివర్స్ బియాండ్ ఏం జరుగుతుందని మనకి తెలియదు. మనలాగా మన భూమిలాగా వేరే భూములు చాలా ఉండే అవకాశం ఉంది కదా. అవకాశం ఉంది, డెఫినెట్ గా ఉంది. జీవరాశి కూడా ఉండే అవకాశం ఉంది. అవకాశం ఉంది. మనకి ఎవిడెన్స్ దొరికే వరకు మనం ఏం మనం సైంటిఫిక్ గా కంక్లూడ్ చేయలేము. కాకపోతే ఫేత్ అంటాం కదా. ఇప్పుడు మరి ఈ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ లో మనం ప్రాబబిలిటీ 0.00001 అనుకున్నా గానీ కొన్ని లక్షల గ్రహాలలో లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది. లైఫ్ అంటే మనలాంటి లైఫ్ కాకపోవచ్చు, ఒక బ్యాక్టీరియా కూడా కావచ్చు. ఇప్పుడు మనం మార్స్ కి పంపిస్తున్నాం లైఫ్ సర్చ్ లో, లైఫ్ అంటే ఏదో మనలాంటి ఏలియన్స్ ఉంటారని కాదు, మనం ఒక చిన్న బ్యాక్టీరియా దొరికినా గానీ మనం దాన్ని ఏలియన్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. మనం అట్మాస్ఫియర్ బయట ఇప్పటివరకు రీసెర్చ్ లో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ దాటి ఒక జీవరాశి కూడా అంటే ఒక బ్యాక్టీరియా కూడా మనకు దొరకలేదు. ఓకే. మనం మార్స్ పైన కానీ మూన్ పైన కానీ వేరే గ్రహాల పైన ఒక చిన్న బ్యాక్టీరియా దొరికినా కానీ మనం దాన్ని ఏలియన్ లాగా డిక్లేర్ చేసుకోవచ్చు. ఏలియన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏలియన్స్ మీరు ఉన్నాయంటారా? మనకన్నా తెలివైన జీవులు ఈ సృష్టిలో ఉన్నాయంటారా? అసలు చెప్పలేమండి. మనం ఏంటంటే ఇప్పుడు ఫిలాసఫీగా మాట్లాడుకుంటే ఉండొచ్చు, ఫేత్ ఇన్ని పాసిబిలిటీస్లో ఏదో ఒక పాసిబిలిటీ ఉండొచ్చు. ప్రాబిలిటీ ప్రకారంగా మాట్లాడితే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఓకే. బట్ దానికి ఎవిడెన్సెస్ లేవు. మనం ఎవిడెన్స్ లేనప్పుడు మనం ఓన్లీ ఫేతే. ఇప్పుడు సైంటిస్ట్ కూడా ఏం చెప్తారంటే నన్ను అడిగితే యాజ్ నో ఆస్ట్రోనమీ క్యూరియస్ పర్సన్ అండ్ ఆల్ నేను బిలీవ్ చేస్తాను, బిలీవ్ చేస్తాను. కానీ ఎదర సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేవు. సైంటిస్టులు చాలామంది బిలీవ్ చేస్తారు ఉండొచ్చు ఏలియన్స్, కానీ వాళ్ళ దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేవు. అది పర్సనల్ ఒపీనియన్ అంతే. అవును. కానీ యాజ్ యాజ్ ఒక కంక్లూజన్ ఇవ్వాలంటే డెఫినెట్గా ఎవిడెన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఉండుంటే మన భూమికి వాళ్ళ నుంచి ముప్పు ఉంటుందిగా, వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు అయ్యి ఉంటే ప్రమాదం ఉంటుందిగా. తెలివైన వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలనుకోరు. ఒకవేళ తెలివైన అంటున్నారు కదా మీరు, తెలివైన ఎవరైనా డిస్ట్రాయ్ చేస్తారా? అవును. తెలివి గల వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా ప్రమాదం ఉంది, ఏలియన్స్ వల్ల భూమికి ప్రమాదం ఉంటుంది అని. అతను పర్సనల్ ఒపీనియన్. అదే ప్రమాదం ఉండొచ్చు. ఇప్పుడు అలా అనుకుంటే భూమి పైన చాలా మనుగడ ఉంది, సింహం నుంచి మనకు ప్రమాదం లేదా? సింహం కూడా మన నుంచి ప్రమాదం ఉంది కదా. అవును. సింహం న్యాచురల్ గా ఏంటంటే మన పైన అటాక్ చేయదు, మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే. పాము కూడా మనకు అటాక్ చేస్తుందా? అటాక్ చేస్తుందా? చేయదు. ఇప్పుడు తెలివైన వాళ్ళు మన ఎట్లా చేయరంటున్నారు మీరు? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి మన దేశాన్ని ఆక్రమించారు. అప్పుడు తెలివైన అంటే ఓన్లీ తెలివి అనేది మళ్ళీ ఇట్స్ అగైన్ ఫిలాసఫికల్ క్వశ్చన్. ఇప్పుడు తెలివాలంటే ఇప్పుడు మీరు ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చారంటే మీరు తెలివిగలవారా? ఒకవేళ తెలివిగలవారు, అదే అకాడమిక్గా తెలివిగలవారు, మరి ఆ తెలివిని మీరు రైట్ వేలో యూజ్ చేస్తున్నారా లేదా అనేది దానిపై. ఇప్పుడు అనుభవం తయారు చేశారు మీరు. ఆ అనుభవంని రెండు రకాలు యూజ్ చేసుకోవచ్చు. ఒక అనుభవంని ఏదో పెద్ద ఆస్ట్రాయిడ్ వస్తుంది అనుకుంటాం ఎర్త్కి ఢీ కొనడానికి, అక్కడికి వెళ్ళి దానిపైన విస్ఫోటనం చేస్తే అది మనం భూమిని కాపాడుతుంది. అవును. అంటే మీరు ఆ టెక్నాలజీని భూమిని కాపాడడానికి వాడుతున్నారు. అదే అనుభవంని మీరు హిరోషిమా నాగసాకి పైన వేయడమో లేకపోతే పాకిస్తాన్ పైన వేయడమో పాకిస్తాన్ మన పైన వేయడమో ఏమవుతుంది? మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం కదా. సో అక్కడ తెలివి ఉంది, టెక్నాలజీ ఉంది, దాన్ని ఎలా వాడుతున్నామని దానిపైన మనకి రిజల్ట్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఏలియన్స్ గురించి మాట్లాడుకుంటే వాటికి మనం ముప్పు చేస్తేనే అనుకుందాం, ఇదంతా ఏంటంటే ఊహ. సో ముప్పు ఉంది మన సైడ్ నుంచి అంటే డెఫినెట్ గా అటాక్ చేస్తారేమో. లేదనుకుంటే ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఏలియన్స్ అనేది మనం ఎప్పుడు బయట చూస్తాం. మేబీ ఆల్రెడీ మనం భూమి పైన జీవరాశులు ఉండొచ్చు, ఏలియన్స్ ఏదో వేరే ఆస్ట్రాయిడ్స్తో
కామెంట్స్ తో వచ్చి ఈ మధ్యన రేడియో సిగ్నల్స్ కూడా వచ్చినాయి అని ఒక వార్త కూడా వచ్చింది. అవన్నీ ఇంకా సైంటిఫికల్లీ ప్రూవ్ అవ్వలేవు. అది ఒక ఇంటెన్షనల్గా పంపించిన రేడియో సిగ్నల్స్ అని ప్రూవ్ అవ్వలేదు. అవి కొన్ని రేడియో డిస్టర్బెన్సెస్ అని అనుకోవచ్చు. కొన్ని శాటిలైట్స్ వల్ల కొన్ని స్టార్స్ నుంచి వచ్చే రేడియో డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో అది అనుకుంటున్నారు. అంతేగాని దానికి కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.